बापट्ल पुरपालक संघंलो हाउसिंग फॉर ऑल स्कीम किंद सचिवालय परिधिलो उन्नटुवंटि 20 सचिवालय परिधिलो एडमिन सेक्रेटरीस रिमेनिंग अदर सेक्रेटरीस वालंटीर्स अंदरू कूडा चाला चक्कगा पनि चेसि एवरैते निजमैनटुवंटि लब्धिदारुलु उन्नारो वाळ्ळनि ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ గా 3578 మంది లబ్ధిదారులుగా పట్టణం మొత్తం గుర్తించడం జరిగింది. ఈ 3578 మందికి టౌన్ లో ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో ఒకటి బెతనీ కాలనీ, రెండోది బ్యాట్సన్ పేట, మూడోది మూలపాలెం, ఈ మూడు ప్రాంతాల్లో हाउसिंग फॉर ऑल स्कीम కింద స్థలం తీసుకొని వాటిని డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా బేతనీ కాలనీ, ఆడిసన్ పేటలో కంప్లీట్ గా లేఅవుట్స్ అన్ని కూడా ఫుల్ షేప్ లో అయిపోయిని మూలపాలంది రూరల్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే అది గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎండివో గారు నరేగా దీంతోటి డెవలప్ చేస్తూ ఉన్నారు. అది కూడా మాక్సిమం 70% ఆఫ్ ద సైట్ లెవెలింగ్ కంప్లీట్ అయ్యింది. అదే విధంగా రోడ్స్ ఫార్మేషన్ కూడా దాదాపుగా పూర్తవొచ్చింది. అది కూడా ఒక 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా మూడు లేఅవుట్లని కూడా మనం సిద్ధం చేసుకున్నాం. వాటిట్లో దాదాపు 3000 మొక్కమే కూడా రోడ్స్ లో గాని అదే విధంగా ఓపెన్ సైట్ లో గాని ప్లాంటేషన్ చేయడం జరిగింది. అన్ని కూడా 100కి 100 పాళ్ళు సిద్ధంగా చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఆగస్టు 15కి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారి చేతుల మీదుగా, శ్రీ కోన రఘుపతి గారి చేతుల మీదుగా ఇళ్ల స్థలాలని పంపిణీ చేయబోతున్నాం. ఆ పంపిణీ చేసినటువంటి ఇళ్ల స్థలాల్లో మరలా తిరిగి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారితో సహకారంతో లోన్ ప్రొవైడ్ చేసి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేయబోతున్నాం. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అర్బన్ ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుడికి సెంటు స్థలం మాత్రమే ఇస్తూ ఉన్నారు. గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారి యొక్క కృషితోటి ఆయన యొక్క గట్టిగా సీఎం గారితో మాట్లాడి అదేవిధంగా మిగతా అధికారులందరినీ కూడా కన్విన్స్ చేయించి ఒక బాపట్ల పట్టణంలో మాత్రమే లబ్ధిదారులకి సెంటున్నర స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. ఆ విధంగా సెంటున్నర స్థలం ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ రోజు మనం ఇక్కడ మీట్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ లబ్ధిదారులు మొత్తానికి కూడా వాళ్ళ వాళ్ళ నివాస ప్రాంతానికి అంటే వార్డులు సపోజ్ ఒకటో వార్డు బేతనీ కాలనీలో ఉంది కాబట్టి ఆ నియర్ బై ఉన్నటువంటి లేఅవుట్కి మనం షిఫ్ట్ చేశాం. ఆ విధంగా 22వ వార్డు, 33వ వార్డు, 34వ వార్డు, 2వ వార్డు, 9వ వార్డులో, 19వ వార్డులో కొంత భాగం వీళ్ళని బేతనీ కాలనీ లేఅవుట్ లో ఈ వార్డులో లబ్ధిదారులకి అక్కడ మనం ప్రొవైడ్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మూలపాలెంలో లేఅవుట్ లో 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7, 8, 9, 34, 17 ఈ వార్డులకు సంబంధించినటువంటి ప్రజల్ని మూలపాలెంలో షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి మిగతా వాటిలన్నీ కూడా వ్యాట్సన్ పేట లేఅవుట్ లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు మనం పంపిణీ చేయబోతూ ఉన్నాం. ఆ విధంగా అర్బన్ ఏరియాలో మనం ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి లేఅవుట్ యొక్క ఇంపార్టెంట్ ప్రతి రోడ్డు కూడా 30 అడుగులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 అడుగులు పెట్టాము, కానీ అర్బన్ ఏరియాలో ప్రతి ప్రాంతము కూడా ప్రతి రోడ్డు కూడా 30 అడుగులు ఉంటాయి. అదేవిధంగా మొత్తం విస్తీర్ణంలో 10% సైట్ ని ఓపెన్ సైట్ గా మనం తీసాము. ఈ ఓపెన్ సైట్ లో పాఠశాలలు నిర్మించడం గానీ అదేవిధంగా పార్కులు నిర్మించడం గానీ అదేవిధంగా ప్రజా ఉపయోగార్థం ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా ఆ ఓపెన్ సైట్ లో నిర్మించడానికి మనం మొత్తం లేఅవుట్ సైట్ లో 10% ఓపెన్ సైట్ గా కూడా విభజించడం జరిగింది. అయితే దీంతో పాటు ఇక్కడ మనకి ఇంకొక అడిషనల్ గా మనం తీసుకున్నటువంటి ఇంకొక ఇదే గొప్ప విషయం ఏంటంటే మనకి పట్టణంలో బాగా
రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా మనకి గుంటూరు రైల్వే ట్రాక్ ఆ పక్క రైల్ బ్యాట్ ఏరియాలో రైల్వే స్టేషన్ పరిధిలో అడిషనల్ కౌంటరు బుకింగ్ సెంటర్ రైల్ బ్యాట్ సైడ్ రైల్వే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి దర్గా దగ్గర ఈద్గా దగ్గర నుంచి పాటేపేట రోడ్ ఒకటి మల్లికార్జున బృందావన కాలనీ నుంచి కొత్తగా ఫామ్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఉత్తరపాలెం లేఅవుట్కి టచ్ అయిన తర్వాత గుంటూరు నుంచి వచ్చేటువంటి వాళ్ళు నూతనంగా వచ్చేటువంటి మెడికల్ కాలేజీలోకి వెళ్ళడానికి ఆ రోడ్డు మొత్తాన్ని ఎంటైర్ 60 ఫీట్ రోడ్డుగా తయారు చేయడం కోసం ఉత్తరపాలెం గేట్ దగ్గర నుంచి జమ్మూలపాలెం ఫ్లైఓవర్ దాకా కూడా దాన్ని 60 అడుగులు రోడ్డుగా విస్తరిస్తూ ఉన్నాం. ఆ 60 అడుగుల రోడ్ల విస్తరణలో భాగంగా గవర్నమెంట్ సైట్స్ లో గతంలో పట్టాలు ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అవుతూ ఉన్నారు. ఆ విధంగా వారు మున్సిపాలిటీ ద్వారా లెక్క చూస్తే 66 మంది గృహవస్తు లేకుండా నిరాశ్రయులు అయిపోతూ ఉన్నారు. వారిని కూడా ఈ పథకంలోకి తీసుకొచ్చి వారిని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండోది ప్యాటిసన్ పేట లేఅవుట్ కి డైరెక్ట్ గా మెయిన్ రోడ్డు లేకపోవడంతో టీచర్స్ కాలనీ గుండా 60 ఫీట్ రోడ్డు ఫామ్ చేయడంలో భాగంగా ప్రైవేట్ సైట్ లోనే 4 పూర్తిగా గృహాలు అదేవిధంగా 13 టాచ్డ్ హౌసెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. వాళ్ళను కూడా ప్యాటిసన్ పేట లేఅవుట్లోకి వాళ్ళను కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే నిరాశ్రయులు అవుతున్నారో ఆ విధంగా మొత్తం నిరాశ్రయులు అవుతున్నటువంటి ఇక్కడ 66 మంది అక్కడ 13 మంది సుమారుగా ఒక 80 మందిని ఈ పథకంలో మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ ప్రాంతాల్లోనే సెల్స్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళను కూడా పురపాలక సంఘానికి పిలిపించి వాళ్ళందరినీ కూడా మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ డ్రాలో ఫ్లాట్స్ అలాట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మొత్తం అందరికీ కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్ ద్వారా డ్రా సిస్టమ్ తీయబోతూ ఉన్నాం. అంటే ఏ లబ్ధిదారునికి ఏ ఫ్లాట్ ఇవ్వటం అనేది యాక్చువల్గా రాజకీయ జోక్యం ఉండి మళ్ళీ గందరగోళం అయిపోయి దానికి ఆస్కారం లేకుండా అందరి పేర్లు ఫ్లాటింగ్ ఆన్లైన్లో ఫీడ్ చేస్తాం. ఇప్పుడు ఒక బటన్ నొక్కటం ద్వారా వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా ఆ సాఫ్ట్వేరే ఏ వ్యక్తికి ఏ ఫ్లాట్ అనేది ఉంటుంది కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాన్స్పరెన్సీగా అంటే అందరు లబ్ధిదారులని పిలిచి చేయలేం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా టైం కాబట్టి మీడియా వారి ముందు ఆన్లైన్ డ్రా సిస్టమ్ అనేది తీయటం ద్వారా అదేవిధంగా అడ్మిన్ సెక్రటరీస్ అందరూ ఉన్నారు మీ అందరి ముందు తీయటం ద్వారా ఈ యొక్క పాటని నిర్విఘ్నంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు మనం డ్రా తీసి వాళ్ళకి హౌస్ ప్లాట్స్ అరాట్ చేయబోతున్నాం. దాని పర్పస్గా మీ మీడియా మిత్రులు అదేవిధంగా అందరూ అడ్మిన్ సెక్రటరీస్ని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఏది ఏది పెట్టిన వాళ్ళ డ్రా అయిపోయింది. వాళ్ళ నేము ఇది ఈ నెంబర్ వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఫ్లాట్ లేవట్టు ఎస్సీ కేటగిరీ 900 రూపాయలు ఆధార్ మిగతా ఇవ్వట్లేదు.